హలో అండి, ఈరోజు వీడియోలో మన ఇమ్యూనిటీని పెంచే రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడాను మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, అలానే 1 ఇంచ్ అల్లం ముక్క, వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో లేదంటే ఒక చిన్న రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 1 లీటర్ వరకు కూడా రసాన్ని తయారు చేస్తున్నాను. దానికోసం మీడియం సైజువి 4 టమాటాలు తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం 1 బౌల్ తీసుకొని అందులోకి ఈ టమాటా ముక్కలన్నింటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలానే ముందుగా మనం దంచిపెట్టుకున్న ఈ పౌడర్ అంతా కూడాను ఇందులో వేసేయండి. ఇది మరీ మెత్తగా అవ్వాల్సిన పని ఏం లేదు. తర్వాత ముందుగానే నేను 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అన్నమాట. సో దాన్ని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసేసాను. అలానే కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, అంటే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ నేను 1 అరస్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేశాను అన్నమాట. మీరు డైరెక్ట్గా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొన్ని కరివేపాకు ఆకులను కూడా యాడ్ చేసుకొని చేత్తోనే వీటన్నిటినీ కూడా బాగా పిసుకుతున్నాను అన్నమాట. సో మీరు చేయి పెట్టడం ఇష్టం లేకపోతే పప్పు గుత్తుతో అయినా సరే మీరు దంచుకోవచ్చు మెత్తగా అయ్యేంత వరకు. సో ఇలాగా 1-2 నుంచి 3 నిమిషాల పాటు మనం పిసుక్కుంటే ఆ టమాటా ముక్కులు అనేవి మెత్తగా స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు అయిన తర్వాత ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టే ముందు 1-5 ఎండుమిర్చిని తీసుకొని 2 ముక్కలు గింత కట్ చేసి ఈ వాటర్లో వేసేయండి. ముందుగానే వేసామంటే మనం చేతితో కదుపుతాం కాబట్టి చెయ్యంతా కూడా మంట వస్తుంది అన్నమాట. అందుకనే నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు మాత్రమే దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువగా దీన్ని ఉడికించుకుంటే పులుపు అనేది ఎక్కువైపోతుంది. సో 2-3 పొంగులు వస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవడమే. తాలింపు వేసే ముందే ఆ రసాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అందులో మనకి టమోటా, ఇంకా చింతపండు, ధనియాలు, ఈ వేస్టేజ్ అంతా ఉంటుంది కదా. సో ఆ పల్పునంతా కూడా తీసేసి రసంని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. ఈ రసం టేస్టీగా రావడానికి మనం ఇందులో రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే అది బయట కొన్నది కాకుండా ఇంట్లోనే మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి కొద్దిగా, అలానే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా తీసుకొని మిక్సీ వేసుకొని ఆ పౌడర్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రసాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అన్నమాట. సో అందులో చాలా వరకు కూడా వేస్టేజ్ ఉంటుంది కదా. మనం చింతపండు, టమాటా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా అన్నంలోకి తగిలితే బాగోదు. అందుకని ఈ రసాన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి.